సినిమాల్లోకి ఈ మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ జీవితంలో ఎవరు ఊహించని సంఘటనలు జరిగాయి. ఆమె 2010లో క్రేజ్ గ్రాలియట్ని హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల మధ్య 2 సార్లు పెళ్లి చేసుకుంది. శాంటోమ్ బెసాలికా చర్చ్లో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం, గురువాయర్ టెంపుల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం ఇరు కుటుంబాల మధ్య పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ చెన్నైలో ప్రముఖ మ్యూజిక్ ఛానల్ అయినటువంటి ఎస్ఎస్ మ్యూజిక్లో యాంకరింగ్ చేసేవారు. అక్కడ పరిచయమైన వీరి స్నేహం ప్రేమగా మారి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక 7 సంవత్సరాల వరకు అన్యోన్యంగా సాగింది వీరి దాంపత్య జీవితం. కానీ 2017లో అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఇదే విషయంపై బిగ్ బాస్కి రావడానికి ముందు పూజా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలని తెలియజేస్తుంది. మేము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని, ఇది నా జీవితంలో నేను తీసుకున్న కష్టమైన నిర్ణయాల్లో ఒకటి అని పూజ తెలిపింది. అటువంటి పరిస్థితిని నేను ఎదుర్కొంటానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని, ఇక ముందు క్రేజ్తో మాట్లాడబోనని కూడా పూజ తెలియజేసింది. అయితే ప్రస్తుతం పూజ ప్రముఖ నటుడు జాన్తో డేటింగ్లో ఉందని తెలుస్తోంది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట. జాన్ జనతా గ్యారేజ్, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలలో నటించాడు. జాన్ కూడా ప్రముఖ హీరోయిన్ మీరా వాసుదేవన్ని 2012లో పెళ్లి చేసుకుని 2016లో విడాకులు తీసుకున్నాడు.